నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని 34వ డివిజన్ నేతాజీ 8వ వీధి వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న స్థానిక డివిజన్ వైకాపా కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ రోగులను గుర్తించడంలోనూ రోగులకు వైద్యులు అందించే సేవలను ప్రజల వద్దకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది మీడియా మాత్రమేనని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సేవలను కొనియాడారు. ప్రస్తుత విపత్కర ప్రాణాంతక సమయంలోనూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయక పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించు సేవలు అభినందనీయమన్నారు. వారి ఇరువురి సేవలకు గుర్తించి తమ వంతు చేయూతగా 9 రకాల కూరగాయలు 10 కోడిగుడ్లను పంపిణీ చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ప్రజాహితం కోరి, ప్రజా శ్రేయస్సు కోరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో అమలవుతున్న లాక్డౌన్ను పాటించి తమ ఆరోగ్యాలతో పాటు పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యాలను కూడా కాపాడడంలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు మరియు స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ కరణం హజరత్ నాయుడు, స్థానిక నాయకులు రమణయ్య నాయుడు, బలరామ్ నాయుడు, హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 50 రోజుల నుంచి కూడా లాక్డౌన్ విధించడం, మరి ఈ లాక్డౌన్ సమయంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడటం, వలస కార్మికులు, దినసరి కూలీలు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, రోజువారీ కూలీలు ఒకరని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ సందర్భంగా అనేక ఇబ్బందులు కడుతున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, వారి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో 26 డివిజన్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, మరి అదేవిధంగా గ్రామాల్లో 17 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అన్నిటిల్లో కూడా ఈరోజు శ్రీధర్రెడ్డి గారు, వారి సోదరుడు గిరిధర్రెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు 34వ డివిజన్లో ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి కరణం హజరత్ నాయుడు గారి నేతృత్వంలో మరి వారి బృందం, మరి పెద్దలు బలరామ నాయుడు గారు, మరి అదేవిధంగా శ్రీనివాసుల నాయుడు గారు, ఈ గౌడ్ గారు, ఇంకా కూడా హోమియో మందులు కూడా ఇచ్చారు పెద్దలు, వారి పేరు నాకు తెలియదు. వారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వారందరూ కూడా కలిసి జర్నలిస్ట్ సోదరులకు, మరి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు ఇక్కడ పెద్ద ఎత్తున కూరగాయలు, 9 రకాల కూరగాయలు, కోడిగుడ్లు, హోమియో మందులు ఇవన్నీ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. వచ్చిన తర్వాత 50 రోజుల నుంచి లాక్డౌను మన భారత ప్రధానమంత్రి చెప్పినప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నారు. మనది 34వ వార్డు డివిజను, మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు స్థాపించిన ఆఫీస్ ఇది. దీని గుండా మన ఈ 50 రోజుల నుంచి మన 34వ వార్డు ఇన్ఛార్జి హజరత్ నాయుడు గారు, వెంగళరావు నాయుడు కానీ ఇక్కడ కానీ ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూ
సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు వార తండ్రి గారు రమణయ్య గారు, ఆయన పేరు ఎవరు చెప్పలా, కరణం రమణయ్య గారు, అదరతనాయుడు గారి నాన్నగారు వాళ్ళ సొంత డబ్బులతో ఈరోజు ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నారు. ఇక్కడ పారిశుద్ధ కార్మికులకు కానీ మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా ఈ 34వ డివిజన్ తరఫున అదరతనాయుడు వాళ్ళ తండ్రి రమణయ్య నాయుడు గారు ఇద్దరు కలిపి కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. కరోనా వ్యాధికి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కానీ ఇది పూర్తిగా నయం కాదు. ఇది దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. మనం శానిటైజర్సు మాస్కులు దూరం పాటిస్తే దీని నుంచి మనం బయటపడవచ్చు. కొంతమంది సైంటిస్టులతో కూడా మాట్లాడటం జరిగింది. వ్యాక్సిన్ 6 సంవత్సరం లోపల వస్తుంది, దానివల్ల ఏమి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని తరిమి కొట్టేదానికి మన వంతు ప్రయత్నం చేసి దాంట్లో నుంచి మనం బయటపడాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ